బెంచ్ మీద కొన్ని కామెంట్స్ చూసారా మీరు? ఏమని, హైకోర్టు అనేది టౌన్ ప్లానర్ కాదు అని చెప్పింది కదా, డోంట్ ఇంటర్ఫియర్ అని చెప్పి. సో మనం అంతా పట్టుకోవాల్సిన, ఒక మెతుకు పట్టుకుంటే చాలు, అర్థమైపోతుంది. సో ఈ తీర్పుతో నేను అనుకుంటున్నాను వికేంద్రీకరణకు సుఖవంతమైన మార్గం ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను. దట్ ఈజ్ మై నా అభిప్రాయం. మొత్తం పాఠం వచ్చిందో సరి చేసుకుందాం. దానిలో ఇవాళ వచ్చినటువంటి తీర్పు మీద, టీవీలో వచ్చినటువంటి విషయాల మీద నేను స్పందించి మాట్లాడుతున్నాను. ఇంకా ఏంటి, పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు, ఒకటి ఒక మాట, ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానన్నంట. ఏంటది, ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానన్నంట. నీ దుంపదగా 2008లో రాజకీయాల్లోకి వచ్చావు, ఇప్పటి వరకు నువ్వు గెలవలేదు, శాసనసభకు వెళ్ళలేదు, నువ్వు ప్రభుత్వాన్ని కూల్చేస్తావా? ఏంది ఇది? ఏదో స్వామి చెప్తారు ఏంటది, నేను రౌడీ అన్నందుకు నువ్వు ఎన్ని మాటలు మాట్లాడా? ఆయన రౌడీ అంటారా? డొక్క చించేస్తా, డోలు కట్టేస్తా, కూల్చేస్తా, అరే మా ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యేలు ఇల్లు పగల కొట్టేస్తా. రౌడీలు కదా మాట్లాడేది ఇది, మామూలులా. ఏమండి రౌడీకి, రౌడీ అంటే అంత రౌడీజం చూపిస్తాడా? నేను మనవి చేస్తున్నా, భూగాలం దాపరించినప్పుడు ఎవడు ఏం చేయలేడు. ఇన్మెచ్యూర్నెస్ రాజకీయాల్లో 2008లో రాజకీయ రంగ ప్రవేశం చేసి తన అన్నతో ఆ రోజులు పంచి ఊడగొడతానన్నాడు, ఇవాళేమో ఇళ్ళు కూలుస్తానంటాడు, ఏంటంటే గొంతు పిసికి చంపేస్తాడంట. ఏంది, ఎవడైనా చేతులు కట్టు కూర్చున్నాడా? ఏందా ఈ ప్రజాస్వామ్య దేశంలో గొంతు పిసికి చంపేస్తాను? ఇంకేదో భాష వాడలే, మీ అందరి ముందు వాడటం మంచిది కాదు, కొద్దిగా సంస్కారం ఉన్నటువంటి మనుషులం మేము. దాటిపోతున్నాడు, ఫ్రస్ట్రేషన్ కరుసైపోతున్నాడు, ఎంత ఏమి లేదు. కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టే ఆయన వెంట ఎవరైనా వెళితే, నేను ఒక్క మాట అడుగుతానండి, 14 లక్షల రూపాయలు 14 మందికి హైకోర్టు పనిష్మెంట్ ఇచ్చింది అంటే ఎవరి వల్ల ఇచ్చింది? అమాయకులైన 14 మందితోనా? కాదే, నువ్వే కదా ప్రోద్బలం చేసింది, దొంగ సంతకం పెట్టించింది నువ్వే కదా. అక్కడ ఏమీ జరగకపోయినా నోటీస్ ఇచ్చినా కూడా ఇవ్వలేదని దొంగ సంతకం పెట్టించిన పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం చెప్పాలి. ఫోర్జరీ సంతకం పెట్టించాడు, దొంగ సంతకం పెట్టించాడు, వాస్తవాలకు తెలిసి కూడా మధ్య పెట్టేటటువంటి ప్రయత్నం చేశాడు. దొంగ సంతకపు దారుడు పవన్ కళ్యాణ్ అని మనవి చేస్తున్నాను. వీళ్ళందరూ కూడా 14 మంది అమాయకులైనటువంటి ఇళ్ల గోడలు పగిలిపోయిన వాళ్ళు కోర్టుకు తీసుకువెళ్ళి వాళ్ళ చేత 14 లక్షల రూపాయలను కట్టించి మళ్ళీ ఇంటింటికి 1 లక్ష రూపాయలు ఇస్తానని గొప్పలు చెప్తున్నావు. ఏమి నాకు అర్థం కాలేదు, చాలా దుర్మార్గం, ఇమ్మెచ్యూర్నెస్, రాజకీయ అవగాహన లేనివాడు. అదేమంటే ప్రేమ అనురాగం, ఏంది ప్రేమ అనురాగం, ఉద్యమం అంట, ఇప్పటం ప్రజలు ఉద్యమం చేశారు, ఏంది స్వామి నాకు అర్థం కాలేదు. ఇళ్ళు వచ్చి గోళ్ళు వచ్చి రోడ్డు మీద కట్టుకుంటే అవసరం వచ్చినప్పుడు పడగొట్టారు, అది పెద్ద ఉద్యమం, అదేదో దుర్మార్గం, ఈయన రాయటం, ఈయన చెప్పటం. ఇంతకన్నా అపాసుపాలయ్యే కార్యక్రమాలు ఇప్పటంలోనే చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారి యొక్క అసలు రంగు బయటపడింది.